హాయ్ అండి, సరోజనాయుడు స్వీట్ హోమ్కి స్వాగతం అండి. నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక కేజీ అండి చికెన్ ఫ్రై చేస్తున్నాను. దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిగడ్డలండి, ఉల్లిపాయలండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టుకొని ఇందులో నూనె వేస్తున్నానండి. నూనె కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఫ్రై కాబట్టి, మీరు చూసి వేసుకోండి. నేను ఈ వేసాను సుమారుగా, ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసాను. నూనె వేడైందండి, ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేస్తున్నాము. కరివేపాకు వేస్తున్నాము. ఉల్లిపాయలు వేగిందండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా. ఇది పచ్చివాసన పోయే వరకు కలపాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రై. మనం పప్పుచారుకు రసంకు చేసుకోవచ్చు. చికెను 1 కేజీ తీసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఉప్పు పసుపు వేసి కూడా కడిగి పెట్టుకున్నాను. దీంట్లో కొంతమంది స్కిన్ వేసుకోరు, నేనైతే స్కిన్ వేసుకున్నాను. స్కిన్తో చేసినా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా స్కిన్ వేసుకున్న వాళ్ళు స్కిన్ వేసుకోకుండా తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వేసేస్తున్నామండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఒక 2 స్పూన్లు వేస్తున్నామండి. ఉప్పు ఇప్పుడు వేస్తే మనకి ముక్కకు బాగా పడుతుందని దాంతో మనం ఇప్పుడే వేసేసుకోవాలండి. ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే మనకు అది ఉడికేలోపు మనకి ముక్కకి ఉప్పు పడుతుంది, లేదు లాస్ట్లో వేసినామంటే ముక్కకి పట్టదండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నామండి. పసుపు వేసి మనం కొంచెం ఇది బాగా దీంట్లో ఉన్న గ్రేవీ దీంట్లో ఉన్న నీళ్ళంతా వచ్చి మనకి ముక్క మెత్తబడే వరకు ఉడకబెట్టుకుందామండి. ఉన్నాము ముక్క మెత్తబడే వరకు మనం ఉడకబెట్టుకుందాం. మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి మనకి ముక్క మెత్తగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు మూత తీస్తున్నాను. గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో. దాని చికెన్లోనే మనకు ఇంత గ్రేవీ వచ్చింది కదా. ఈ నీటితోని ఇవన్నీ ఉడుకుతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. దీంతోనే మనకు ఉడికిపోతాయి. చూడండి ఇంత గ్రేవీ వచ్చింది. నీరు చికెన్లోనే వచ్చింది. మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి అసలు ఈ చికెన్కి. దీందులోనే ఉడికిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత మనం వేరే ప్రాసెస్ చేద్దాం. మనకు సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం. దీనికి ఎంత అవసరమో అంత. నేనైతే 2 స్పూన్లు వేసినానండి, 2.5 స్పూన్లు వేసినాను. ఇది ధనియాల పొడి అండి. కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసిన 1.5 స్పూన్. దీనికి మసాలా ఎక్కువ పట్టదండి. తింటే మరి ఇంకొకసారి కూడా మనమే మళ్ళీ ఇదే కావాలనేటట్టు ఉంటుందండి ఫ్రై. చికెన్లో ఎన్నో వెరైటీ చేయొచ్చు కానీ ఇది సింపుల్ వెరైటీ చూపిస్తున్నానండి మీకు. మీరు కూడా చేసుకొని చూడండి. చూడండి కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇది ఇంకా కొద్దిగా ఉడకాలండి. బాగా కారం ఉప్పు బాగా పట్టాలి కదా ముక్కలకి, అందుకే ఇంకొంచెం ఉడకబెడదాం, ఉడికించుకుందాం. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనము అది కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనము కొంచెము గరం మసాలా వేసుకుందామండి. చూడండి గరం మసాలా 1-2 స్పూన్లు వేస్తున్నాను. ఇది మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలి, వదిలేసే కాదండి. మధ్య మధ్యలో కలపాల, మరీ మీకు చెప్పలేదనుకున్నారు, లేకుంటే అడుగు అంటిపోతుంది. ఇది నాన్ స్టిక్ అయినా కూడా అంటుతుంది, కానీ నాన్ స్టిక్ కాబట్టి మనకి ఎక్కువ అంటదు. మామూలు కడాయిలు అయితే మనకి నీళ్ళు వాటర్ ఏమి వేయం కాబట్టి కొంచెం అడుగు అడుగుతుందండి. బాగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాల, ముక్క చిరగకుండా కలుపుకోవాల. సరేనండి, ఇప్పుడు కొద్దిగా 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. చూడండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రై. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాము, వేసి కలుపుతాము. మీరు కారం అంది వేసిన తర్వాత గరం మసాలా వేసిన తర్వాత మూత పెట్టకండి పొరపాటున కానీ. మూత పెడితే మనకి నీరు వస్తుంది, ఫ్రై అనేది రాదు. మూత పెట్టకుండా కలుపుకోండి.
అంతేనండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. ఇంకొక 5 నిమిషాలు ఉంచి మనం దింపేసుకుందామండి. చూడండి అయిపోయింది, సింపుల్గా వెరైటీగా. ఇప్పుడు స్టవ్ ఆపేసాను, మీకు చూపిస్తున్నాను. చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువ తేలింది కదా. ఇది మనం చల్లగా లోపల మాది చికెన్ పీల్ చేసుకుంటుంది, మనకి చికెన్ బాగా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది బ్యాచిలర్లు కూడా చేసుకోవచ్చండి. మనం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం, ఉప్పు ఉంటే చాలండి, ఇంకా ఏమీ అవసరం లేదు. మనం మళ్ళా మసాలాలు అవి వేయాలా ఇవి వేయాలా కొబ్బరి అనేదే లేదు. మనకు గరం మసాలా ప్యాకెట్ తెచ్చి పెట్టుకున్నాం అనుకో, ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పప్పుచారుకి, రసంకు, సైడ్ డిష్కి, చపాతీకి కూడా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి పైన. పచ్చిమిరపకాయలు వేస్తే పైన ఇది టేస్ట్ అదిరిపోతుందండి. ఇంకా మనకు 5 నిమిషాలు మూత పెట్టి దింపేసుకుందాము. మూత పెట్టిన అవసరం అట్లే ఉడికించుకుందాము, సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి.